పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. యేసు ప్రభు ఘనమైన నామములో మీ అందరికీ శుభం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన ధ్యానాంశం 103వ కీర్తన దేవుడు ప్రేమామయుడు మరియు 104వ కీర్తన సృష్టిలోని వింతలు. కీర్తనకారుడు దావీదు రాజు ఎల్లప్పుడూ పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉండేవాడు. అందుకే మొట్టమొదటి వాక్యంలోనే నా ఆత్మమ ప్రభువును స్తుతింపుము, నాలోని సమస్త శక్తులారా అతని పవిత్ర నామమును సన్నుతింపుము, ఆయన చేసిన ఉపకారములను వేణిని మరువకుము. ఒక్క క్షణం మనం ఆలోచిస్తే మనం సజీవులంగా ఉండటం, ఆరోగ్యంగా ఆనందంగా ఉండటం, ప్రశాంతంగా ఉండటం ఇదంతా ఆ దేవుని కృప కరుణ వాత్సల్యం మన పట్ల గొప్పగా ఉన్నదని మనకు తెలుస్తుంది. మనం మన జీవితం మన సర్వస్వం మనలోని ప్రతి అణువు మనకున్న తెలివితేటలు శక్తి సామర్థ్యాలు గుణగణాలు అన్నీ దైవానుగ్రహమే, ప్రేమ పూరితమే. ప్రేమ ఒక్కటే అద్భుతాలు చేస్తుంది. ఓన్లీ లవ్ డస్ వండర్స్. దేవుడు ప్రేమామయుడు. ప్రేమలో సకల సద్గుణాలు నిండి ఉండును. పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో 13 వాక్యాలున్నవి. ప్రేమను గురించి చాలా దివ్యంగా వ్రాయబడి ఉన్నది. ఈ 13వ అధ్యాయం మనందరికీ బాగా తెలుసు, ఎన్నోసార్లు చదివి ఉంటాం. 103వ కీర్తన 8వ వాక్యంలో ప్రభువు కరుణామయుడు, దయాపూరితుడు, దీర్ఘశాంతుడు, ప్రేమనిధి. అటువంటి ప్రేమామయునికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? కనీసం దశమ భాగము ఇవ్వాలి, అది మన ప్రథమ కర్తవ్యం. ఒక రోజులో 24 గంటలుంటే 2 గంటల 40 నిమిషములు దేవుని స్తుతి చేస్తూ ధ్యానిస్తూ వందిస్తూ వాక్యాన్ని పఠిస్తూ ఆయన సన్నిధిలో ఆనందంగా గడపగలిగితే కొంతలో కొంతైనా ఆయన రుణం తీర్చుకున్న వాళ్ళమవుతాం. మానవులు బలహీనులని, మట్టి మనుషులని ఆయనకు బాగా తెలుసు. అందుకే ఆయనకు అమితమైన జాలి, కరుణ, కృప, క్షమ, దయ మన పట్ల వెళ్ళి విరుస్తూ ఉంటుంది. ఎక్కువగా ప్రార్థన చేస్తూ నిరంతరం దేవుని స్తుతిస్తూ ఉండే వ్యక్తి దేవునికి దగ్గరగా అతి సమీపంగా ఉంటాడు. కానీ ప్రార్థన చేయని వ్యక్తి, దేవుని స్తుతించని వ్యక్తి దేవునికి దూరంగా ఈ లోకానికి సైతానికి దగ్గరగా ఉంటాడు. మన బలహీనతల్ని ఆయన భరించి తల్లిలాగా ప్రేమిస్తాడు, సేద తీరుస్తాడు. దావీదురాజు రోజుకి 7 సార్లు దేవుని ప్రార్థిస్తూ ఉండేవాడు. దానియేలు రోజుకి 3 సార్లు ప్రార్థించేవాడు. స్తుతి చేస్తే సాంబ్రాణి పొగ పైకి ఎగసినట్లు స్తుతి ప్రార్థన కూడా దేవుని దరి చేరుతుంది. అప్పుడు పైనుండి దేవుని సింహాసనము నుండి దీవెనలు క్రిందికి దిగవచ్చును. అందుకే ఎల్లవేళల ఆ దేవదేవునికి వందన స్తుతియాగం చేస్తూ ఉండాలి. ప్రేమామయుడా, ప్రేమకు రూపమా, నన్ను విడువని నా యేసయ్యా, నిన్ను స్తుతియింతును, నిన్ను కీర్తింతును, నిన్ను భజయింతును, సాగిలపడి నిన్ను ఆరాధింతును. థ్యాంక్ యూ ఈజ్ ఎ మ్యాజిక్ అండ్ మిరాకిల్ మంత్ర. 104వ కీర్తన కూడా నా ఆత్మమ దేవుని స్తుతింపుము, ప్రభు నీవు మిక్కిలి ఘనుడవు అని ప్రారంభించబడుతుంది. ఈ 104వ కీర్తనలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు అమితంగా అంతుపట్టకుండా ఉంటాయి. దేవుని యొక్క ఈ మహాసృష్టి ఎంతో గొప్పది. దేవుని మాటకు కట్టుబడి ఉండి సృష్టి ధర్మాన్ని పాటిస్తూ
దేవుని ఆజ్ఞను శిరసావహిస్తూ మానవాళికి దేవుని వైభవాన్ని తెలియజేస్తుంది, నేర్పిస్తుంది. అందుకే నేచర్ ఈజ్ అవర్ మదర్ టీచర్. రెయిన్బోలు, కాలములు, యుగములు, శీతోష్ణ స్థితులు అన్నీ దేవుని పరిపాలనలో సవ్యంగా దివ్యంగా సాగుతూ ఉంది. పశుపక్షాదులు, జలచరములు, సమస్త జీవరాశులు ఆ దేవదేవుని చేత పోషించబడుచున్నవి, పెంచబడుచున్నవి. 14వ వాక్యములో చెప్పబడినట్లు, నీవు పశువుల కొరకు గడ్డిని మొలిపింతువు, నరుని ఉపయోగము కొరకు మొక్కలు మొలిపింతువు. 24వ వాక్యములో, ప్రభు నీ కార్యములు ఎన్ని విధములుగా ఉన్నవి, నీ చేదములు అన్నిటినీ విజ్ఞానముతో చేసితివి, ఈ భూమి నీ ప్రాణులతో నిండి ఉన్నది. సమస్త జీవరాశుల పట్ల ప్రభు యొక్క శ్రద్ధ అత్యద్భుతము. 28-29 వాక్యములలో ఈ విషయములు తేట తెల్లముగా వ్రాయబడి ఉన్నది. 33వ వాక్యములో కీర్తనకారుడు, నేను బ్రతికి ఉన్నంత కాలము అతని స్తుతులు పాడెదను, నా జీవితకాలమెల్ల ప్రభుపై కీర్తనలు పాడెదను, ఒక్కసారి పాడితే 2 సార్లు ప్రార్థన చేసినట్లు అని మనకు తెలుసు. కాబట్టి ప్రియమిత్రులారా, మనమందరము కూడా దావీదు రాజు వలె, దానియేలు వలె సాధ్యమైనంత వరకు దేవుని స్తుతిస్తూ, వందిస్తూ, ఘనపరుస్తూ ప్రార్థన చేద్దాం. పక్షులు ఉదయాన్నే లేచి తమ కిలకిల రావాలతో దేవుని సంస్తుతి చేస్తవి. తొలుత పక్షులు లేచెను, తమ గూటి యందు స్తుతించెను, తండ్రి నీవే దిక్కుమాకని ఆకాశంబునకెగసెను. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ ప్రభువు దీవెనలు నిండుగా మిండుగా వచ్చునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ టుడే అండ్ ఆల్వేస్.